ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేసిన భూదందాలు, సహజ వనరుల దోపిడీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వము ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఎవరు కబ్జా చేసుకున్నారో వాళ్ళు ఆ భూమి తమదని వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి. కొత్తగా డాక్యుమెంటేషన్ సృష్టించుకొని ఈ భూమి మాది అని చెప్పేసి ఈ సివిల్ డిస్ప్యూట్లోకి వెళ్తున్న వాళ్ళు ఆ భూమి వాళ్ళదనేసి వాళ్లే ప్రూవ్ చేసుకునే విధంగా ఇది తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరుగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగనే హౌసింగ్లో దాదాపు వైసీపీ నేతలే ఎక్కడ హౌసింగ్ కాలనీలు రావాలో వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. అక్కడున్న భూముల్ని రైతుల ద్వారా ముందే వాళ్ళు కొనడం జరిగింది. ఆ భూముల్ని మళ్ళా ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మడం జరిగింది. దాదాపు గెలిచిన 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ 5 సంవత్సరాలు చేసిన ఒకటే వ్యాపారం ఏదంటే ఈ భూదందా వ్యాపారము. ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు వాళ్ళు, కంప్లీట్గా చేసి ప్రభుత్వం యొక్క ధనాన్ని చాలా అధికారికంగా దోచుకున్నారు. అలాగని కడపలో కూడా ఎన్ని భూములు దోచుకున్నారో ఈ నెలలో మీకు కూడా ఇంకా చూపిస్తూ ఉన్నాము. పోను ఎక్కడెక్కడ వెంచర్స్ చేసి ఆ వెంచర్ల మధ్యలో భూములు, ప్రభుత్వ భూములు దోచుకొని కలుపుకున్న వాళ్ళ లిస్టులు బయటకు తీయడం జరుగుతుంది. దాదాపు మీరు గమనించింటారు 5-6 లేఅవుట్స్లో ఎక్కడెక్కడ డికెటి భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, కాలువలు, వంకలు ఏవి కనపడితే వాళ్ళు వాళ్ళ భూముల మధ్యన కలిపేసుకొని దాంట్లో వెంచర్లు వేయడం జరిగింది. దానిలో భాగంగానే బాలాజీ కన్స్ట్రక్షన్ పేరుతో ఉన్న వైసీపీ వాళ్ళు అక్రమంగా నిర్మించుకున్న కార్యాలయం వెలకున్న దాంట్లో బోర్డులు పెట్టడం జరిగింది, మార్కింగ్ వేయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రం మొత్తం ఈ విధమైన చర్యలతో ముందుకు పోవడం జరుగుతుంది. అలాగనే నిన్న మినిస్టర్ లేఅవుట్ అని పెట్టుకున్న మన ఎక్స్ మినిస్టర్ గారి లేఅవుట్లో కూడా ఆక్రమించిన భూముల మీద బోర్డులు పెడితే ఈ మినిస్టర్కి సంబంధించిన గూండాలు మళ్ళీ వెళ్ళి ఆ బోర్డులు తీయడం జరిగింది. దాని మీద వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్లకు లీగల్ ప్రొసీడింగ్స్లో కూడా వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ బోర్డులు పెట్టిస్తాం, ఇంకా ఎక్కువ వాళ్ళ గూండాలు మళ్ళీ ఆ వెంచర్లలో వెళ్తే వాటికి ఫెన్సింగ్ కట్టి గవర్నమెంటు, కార్పొరేషను, రెవెన్యూ సిబ్బంది వాళ్ళ ఆధీనంలో ఆ భూములు పెట్టడం జరుగుతుంది. లా, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ భూదందాలలో భాగస్వాములైన అధికారుల మీద ఆ ఈ యొక్క భూదందాలలో మెయిన్ లీడ్ పార్ట్నర్స్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకుల మీద, అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం జరుగుతుంది. భూములు రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు తన బొమ్మను ముద్రించడం ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఆయన ఫోటోల మోజుతో వృధా చేయడం జరిగింది. ఇది కూడా, దీని మీద కూడా ఒక సమగ్ర విచారణ జరపడం జరుగుతుంది. అలాగనే వైసీపీ కార్యాలయాల కోసం దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 2 ఎకరాల పైచిలుకు భూములను వాళ్ళు కబ్జా చేయడం జరిగింది, లీజులకు ఇచ్చుకోవడం జరిగింది నామమాత్ర లీజుతో. దీని ద్వారా దాదాపు 300 కోట్ల భూములను రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంగా కబ్జా చేయడం జరిగింది. దీని మీద కూడా, ఇది కూడా విషయం కూడా కోర్టులో ఉంది, దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన కడప నియోజకవర్గం వరకే వస్తే మీకు అందరికీ తెలుసు, చలమారెడ్డి దగ్గర, చలమారెడ్డి పల్లె దగ్గర కానీ, వైఎస్ఆర్ కాలనీ దగ్గర కానీ దాదాపు కొండలనందని మింగేసినారు. ఏ మాత్రం సహజ వనరులు వదలలేదు. దాంతోపాటు ఇసుకని ఫ్రీ ఇసుక పాలసీ మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసి నూతన ఇసుక విధానం మొదలుపెట్టేసి దాంట్లో దాదాపు ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవితాలనంతా నాశనం చేశారు. ఆ రంగాన్నే దాదాపు భ్రష్టు పట్టించేశారు. వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల నాశనానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. కడపలో కూడా దాదాపు పోలీసు భూములకు కానీ, జడ్పీ భూములకు కానీ, డికేటీ భూములు కానీ, కాలువలు కానీ, వంకలు కానీ, మొన్న మీరు గమనించింటారు 34వ డివిజన్లో రోడ్డు మీద, ఫుట్పాత్ మీద కార్పొరేటర్ ఆఫీస్ కట్టుకుని అది ఒక అధికారిక ఆఫీస్ అని చెప్పేసి అక్కడున్న ప్రజలతో వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ అధికారమైన ఆఫీసులు కాదు. ఆయన ఏదో ప్రజలకేదో సేవ చేస్తున్నానని చెప్పేసి, నేను ఫుట్పాత్ మీద ఆఫీసు ప్రజల సేవ చేయడానికి కట్టుకున్నానని చెప్పేసి వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని సన్మార్గంగా చూపించుకోవడం జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది.
అలాగనే ఈరోజు మీరు గమనిస్తే స్కూళ్ళలో, మున్సిపల్ స్కూల్స్లలో వాటర్ ప్లాంట్లు పెట్టుకున్నారు. అక్కడున్న ఆఫీసర్స్ని మేనేజ్ చేసుకొని స్కూళ్ళల్లో క్లాసులు జరగాల్సిన స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్లు పెట్టుకొని యథేచ్ఛగా నీళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు ఎంతోమంది చిన్న వైసీపీ నాయకులు. అలాగనే కడపలో ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ కార్పొరేషన్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్క వెంచర్ని సర్వే చేయడం జరిగింది. గౌస్ నగర్లో కూడా దాదాపు 1.5 ఎకరము వైసీపీకి సంబంధించిన నాయకులు కబ్జా చేయడం జరిగింది. దాని మీద కూడా సమగ్ర రిపోర్ట్ వచ్చింది, దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆ యొక్క భూములని మళ్ళా ఫెన్సింగ్ లేచేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క భూ కబ్జాలు ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క భూముల్ని మళ్ళా ప్రభుత్వానికి అప్పగించడం చేసి ఆ భూములలో ప్రజలకు ఉపయోగపడే పనులు, ప్రజలకు అవసరం వచ్చే యొక్క ప్రాజెక్టులు కట్టడం జరుగుతుంది, ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడే కాదు, కడప నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మాకు వాటి యొక్క సమాచారం తీసుకొచ్చి ఇస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చే విధంగానే మేము ముందుకెళ్ళేసేసి సంబంధిత అధికారులతో వీటి దృష్టికి తీసుకుపోయి అక్కడ సర్వేలు చేయించి దానికి సంబంధించిన సమగ్ర రిపోర్ట్ తయారు చేయించి దాని తదుపరి యాక్షన్స్ తీసుకొని వాటినన్నిటి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి రాబో కాలంలో వీటిల్లో ప్రజలకు అందుబాటుగా ఈ అంగన్వాడీలు కానీ, మనకు ఈ ప్రాథమిక హెల్త్ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇంకా ఏదైనా ప్రజలకు అందుబాటు అయ్యే విధంగా ఈ యొక్క ల్యాండ్లను వాడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్పొరేషన్లో చాలా మంది కార్పొరేటర్లు వాళ్ళ సొంత బిల్డింగ్లో సచివాలయాలు పెట్టుకుంటున్నారు. పెట్టి ఈ యొక్క కార్పొరేషన్ డిక్టేట్ చేయడం మొదలుపెట్టారు. గ్రీవియన్సెస్ ఏమన్నా ఉంటే కార్పొరేటర్ ఆధీనంలోకి వెళ్తుంది. దీన్ని కూడా తప్పకుండా విచారణ చేసి ఎక్కడెక్కడ ఈ యొక్క మిస్లీడ్ జరుగుతోంది, ఎక్కడెక్కడ వీళ్ళు ప్రజలను దోచుకుంటున్నారు. నేను ప్రచారంలో భాగంగా మేము నకాష్లో పోతే 34-35 డివిజన్లో పోతే అక్కడ ప్రజలు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ వేస్తున్న రోడ్డు వేస్తుంది గవర్నమెంటు. ఆ రోడ్డు వేయాలంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి 10,000 రూపాయలు వసూలు చేసుకొని పోయినారని చెప్పేసి, అది కాంట్రాక్టరు కార్పొరేటరు ఇద్దరు కలిసి చేసుకొని పోయినారని వాళ్ళు మాకు చెప్పిన విషయము. డెఫినెట్గా దాని మీద కూడా విచారణ చేయడం జరుగుతుంది. నేను క్యాంపెయినింగ్లో కూడా చెప్పాను, మీకు రోడ్డు వేయడం అనేది ప్రభుత్వం యొక్క ధర్మము, మీరు ఎందుకు కార్పొరేటర్కి కానీ కాంట్రాక్టర్కి కానీ డబ్బులు కట్టారని, మాకు రోడ్డు కావాలా, వీళ్ళు రోడ్డు వేయకుండా తాత్సారం చేస్తున్నారు అందుకని మేము కట్టాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది లోకల్ ఉన్న వాళ్ళు. డెఫినెట్గా దాని మీద కూడా విచారణ చేయడం జరుగుతుంది. సరిపోయిన సాక్ష్యాలను తీసుకొచ్చి వాళ్ళ మీద విచారణ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ ఉన్న వర్కులు కూడా ముందుకు పోవడం జరుగుతుంది. ఎక్కడ కడప నియోజకవర్గంలో ఎక్కడ భూ ఆక్రమణ జరిగినా, ఎక్కడ మట్టి ఆక్రమణ జరిగినా, ఎక్కడ ఇసుక వ్యాపారం జరిగినా దాన్ని తక్షణమే కంట్రోల్ చేసి వాళ్ళు ఈ యొక్క వ్యాపారాలకి అక్రమంగా పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంతమందికి చలమారెడ్డిపల్లెలో కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క స్థలాలు నివాస యోగ్యం లేని స్థలాలు. గత చలమారెడ్డిపల్లెలో నేను క్యాంపెయినింగ్లో వెళ్ళడం జరిగింది. దాదాపు కొండ ఏటవాలుగా ఉన్న చోట, రాళ్ళు రప్పలు ఉన్న చోట జగనన్న కాలనీలు ఏర్పాటు జరిగింది. దీన్ని కూడా నేను ఇప్పుడు చెప్తా ఉండేది అదే, వీళ్ళు ఇలా పనికిరాని పొరంబోకు భూములందరినీ ఈ యొక్క వైసీపీ నాయకులు తక్కువ ధర కొనుక్కొని వాళ్ళే డిసైడ్ చేసి జగనన్న కాలనీలు అక్కడ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి ఇవ్వడం జరిగింది. వీటి మీద కూడా విచారణ జరపడం జరుగుతుంది. అలా అన్ని విషయాలు మాకు సహకరిస్తే ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా టిట్కో యొక్క వాళ్ళ ఇళ్ళ లబ్ధిదారులకి ఆ ఇల్లులు ఇచ్చి వాళ్ళకి మేము కూడా ఆ యొక్క సంతోషంలో భాగం కావాలని మేము కూడా కోరుకుంటున్నాము.